नमस्ते ईटीवी लाइफ मानसा की स्वागत सुस्वागत नेनु मी उषारानी काउंसलिंग साइकोलॉजिस्ट मोटिवेशनल स्पीकर फैमिली एंड मैरिज काउंसलर ई रोजु मनम चर्चिंचबोये विषय चाला मंचिदी विलुवैनदी చెడు అలవాట్లని మనం ఎలా మార్చుకోవాలి అనే ఒక అందమైన సైన్స్ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. సైన్స్ అంటున్నాము, చెడు అలవాట్లు అంటున్నాం. సైన్స్ అంటే చెడు అలవాట్లు అనే రెండు టాపిక్స్ మీద ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చెడు అలవాట్లు అనేది ఒక సైన్స్. అంటే సైన్స్ అంటే దాన్ని రోజు మన దినచర్యలో చేస్తున్న ఆ అలవాట్లని మనం ఎలా దీన్ని చెడుగా చేస్తున్నాము అనేది చెప్పబోతున్నదే సైన్స్. దానికి కావాల్సిన ఒక ఐదు అలవాట్లు, వాటిని మనం ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అంటే దాన్ని ఎలా మార్చుకోవచ్చు అనేవి నేను ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ మనం ప్రతిదీ ఏం చేస్తాము, ఫస్ట్ మనం ప్రతిగా హ్యూమన్గా ఏం చేస్తాము, ఓవర్ థింకింగ్ చేస్తాం. అంటే అతిగా ఆలోచిస్తూ ఉంటాం. ఏ పనికైనా ఏ చేయాలన్నా దాని కాన్షియస్, అంటే మనం ఏమంటామంటే ఒక ఐదు అడుగులు ముందు ఒక ఐదు అడుగులు వెనక, అంటే నో ద నెగటివ్స్ పాజిటివ్స్ అని మాట్లాడుకున్నప్పుడు మనం ఓవర్ థింకింగ్లో ఏం చేస్తూ ఉంటాం, అన్నీ నెగటివ్సే ఎక్కువగా వెతుకుతున్నాం. అంటే అదేమైపోయింది, అదొక బ్యాడ్ క్రియలాగా అయిపోయింది, బ్యాడ్ సైన్స్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు గుడ్ చేస్తే, నువ్వు గుడ్ మంచిగా పెరుగుతున్నావు అని మాట్లాడుతున్నప్పుడు అది వింటుందట. అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఏదైతే నెగిటివ్గా మాట్లాడుతున్నామో, ఏదైతే బ్యాడ్గా క్రియేట్ చేస్తున్నాం, కల్టివేట్ చేస్తున్నాం, అంటే దాన్ని వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒక మంచి ప్రోడక్ట్ కోసం, ఈల్డ్ కోసం మనం ఎలా అయితే చేస్తామో, అలానే ఒక మంచి అలవాటు కోసం ఒక సైన్స్ క్రియేట్ నువ్వు చేసుకోగలిగితే, అంటే ఒక అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్తో నువ్వు క్రియేట్ చేసుకోగలిగితే దాంట్లో ఒక మంచి అలవాటు క్రియేట్ అవుతుంది. దాని సైన్సే మనం ఈరోజు చర్చించబోతున్నాం. సో మొదటి చెప్పింది ఏంటి, ఓవర్ థింకింగ్ అంటే అతిగా ఆలోచిస్తున్నాము అని. ఒక చిన్ని పని వచ్చినా, అంటే రోజు అలవాటు కాకుండా కొత్తగా ఏదన్నా పని చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, దాని కాన్సిక్వెన్సెస్ అన్నట్టుగా మనం ఏదో ప్రిడిక్ట్ చేసేస్తున్నాం. అంటే మనం ఊహించేసుకొని ఇది జరగబోతుందేమో, ఇది అలా అవుతుందేమో, ఇది ఎందుకు ఇలా అవుతుంది అనేది మనం, అది జరగదు. కానీ ఓవర్ థింకింగ్ అంటే ఓవర్ అఫర్మేషన్స్ అనేవి మన బ్రెయిన్కి, సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఇస్తున్నాం. దాన్ని మార్చుకోవడానికి లేదా ఆ అలవాటు నుంచి మంచిగా చేసుకోవడానికి ఒక వండర్ఫుల్ ఎలిమెంట్ ఏంటి అంటే, ఒక మండ టిప్ ఏంటి అంటే, చిట్కా ఏంటి అంటే, మీరు దానిని ఆ సిచ్యువేషన్ గురించి రిలాక్స్గా, దాని గురించి ఏమీ ఆలోచించకుండా రిలాక్స్గా ఉండండి. అంటే మైండ్ఫుల్నెస్, అంటే ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. ఓవర్ థింకింగ్ చేయకూడదు, అతిగా ఆలోచించకూడదు అనేది ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్, మనకి పాండమిక్ తర్వాత మనం ఏం చేసింది అంటే టీవీకి కానీ లేదా మొబైల్ ఫోన్స్కి కానీ కట్టిపడేస్తుంది. ఇది కూడా మనకి తెలియకుండా మనం ఒక అలవరించుకున్న, అంటే అలవాటు చేసుకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్, అంటే చెడు అలవాటులాగా అయిపోయింది. అంటే మనం అడిక్ట్ అయిపోతున్నాం టీవీకి కానీ లేదా మొబైల్ అయిపోతే టీవీ, టీవీ అయిపోతే మొబైల్ అనే ఒక పరిస్థితికి మనం వచ్చేస్తున్నాం. దాన్ని కూడా మనం ఓవర్కమ్, అంటే దాన్ని ఎలా మనం మార్చుకోవచ్చు, ఒక మంచి అలవాటు చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ మనం ఒక లెవ్వగానే మార్నింగ్ పొద్దున్న నుంచి టీవీ మోగుతూనే ఉంది, దానికి మనం ఏం చేయాలి, నేను ఈ సమయాన్నించి ఈ సమయానికి నేను టీవీ పెట్టకూడదు అని ఫస్ట్ ఒక 10 to 15 minutes ఏమంటారంటే ప్రశాంతంగా ఎక్సర్సైజ్ డైవర్ట్ చేసుకోండి. అంటే మీ థాట్ ప్రాసెస్ని టీవీ కన్నా కూడా నేను పొద్దున్నే లేవగానే ఎక్సర్సైజ్ చేసుకోవాలి, నేను మొబైల్ పెట్టకూడదు, ఈరోజు ఏవి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ముట్టకూడదు, ఈ 20 minutes, ఈ 25 minutes, ఈ 30 minutes అనేది ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మీకు కావాలైనప్పుడు మీకు లైక్ వాట్ ఎవర్, ఒక టైం ఫ్రేమ్ తర్వాత మొబైల్ అయితే మొబైల్లో లేదా టెలివిజన్ చూసేవాళ్ళు టెలివిజన్ చూడొచ్చు. అంటే ఈ ఇది ఎడిక్షన్ లాగా అయిపోతుంది. అంటే బ్యాడ్ అలవాటు లాగా, అంటే మనం టైం ప్రాపర్గా ప్రయారిటైజ్ చేయట్లేదు, మనం ప్రాపర్గా యూజ్ చేయట్లేదు. దాన్ని సక్రమంగా ఒక క్రియలో పెట్టుకున్నప్పుడే అది ఒక చెలు అలవాటులాగా, ఒక ఎడిక్షన్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మూడవది ఇంకోటి ఏంటంటే ఫుడ్. మనం ఏం చేస్తాం, మన పని బిజీ వల్ల మనం ఏం చేస్తాం, పొద్దున్న తినాల్సిన బ్రేక్ఫాస్ట్ని మధ్యాహ్నం తినాల్సింది, ఇంకొక పూట ఇంకో పూట తినాల్సింది, కొన్ని సమయాల్లో స్కిప్ కూడా చేస్తున్నాం. అలా కాకుండా ఒక టైం మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే,
పొద్దున్న తినాల్సింది ఈ ఈ స్కెడ్యూల్స్ వేసుకొని అంటే చిన్ని పేపర్ని కనపడేలాగా అంటే నువ్వు ఎక్కడైతే నువ్వు డోర్ దగ్గరో లేకపోతే ఒక టీవీ రూమ్ దగ్గరో లేకపోతే నీ ఎంట్రన్స్ గేట్ దగ్గరో అక్కడ రాసుకొని లేదా నీ అలమారి ఎదురుగానే ఆ ఫైవ్ పాయింట్స్ ఇంపార్టెంట్ ఫైవ్ స్కెడ్యూల్డ్ ఇంపార్టెంట్ ప్రయారిటీ పాయింట్స్ అవి రాసుకొని దాన్ని కరెక్ట్గా ఒక టైమింగ్స్ ఇచ్చి ఆ టైమింగ్స్ వల్ల ఆ టైమింగ్స్ పాటిస్తూ అంటే ఆ సమయాన్ని కేటాయించి దాన్ని ఒక ఇంప్లిమెంట్ చేస్తూ చేస్తే తప్పకుండా దాని నుంచి కూడా మనం ఓవర్కమ్ అవుతాము. ఆ ఈ ప్లానింగ్ ఏం చేయిస్తుంది మనకి ఒక సిస్టమాటిక్ టైం టేబుల్స్ క్రియేట్ చేస్తుంది. అందుకనే కదా మనకి ఇప్పుడు ఏమంటారు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అని ఒక టైం టేబుల్స్ ఇస్తారు. ఆ టైంలోనే తింటే మన బాడీ సిస్టమ్ కూడా మనకి ఎనర్జీ అండ్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఎనర్జీ అనే పాయింట్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఎనర్జీ కావాలి ఎఫర్ట్స్ కావాలండి. దాన్ని మనం అందంగా గుడ్ ఎనర్జీ అండ్ గుడ్ ఎఫర్ట్స్ పెడితే మంచి అలవాట్లోకి మార్చుకోవడానికి ఇవి పెద్ద కష్టమా? కష్టమైన పనులే కాదు కదా. మరి దీన్ని మనం సక్రమంగా అలవాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్లోంచి గుడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకొకటి మనం ఎక్సర్సైజ్ చేయాలి అని మనం ఇప్పుడు ఇందాక దీన్ని రీప్లేస్ చేయండి అన్నాం. ఈవెన్ ఎక్సర్సైజ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఆ రోజు సమయం కేటాయించకుండా ఈరోజు కాదు రేపటికి మరునాటికి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. అది కూడా ఏం జరుగుతుంది అంటే సరిగ్గా ప్లానింగ్ లేనప్పుడు సరిగ్గా నీ స్కెడ్యూల్స్ లేదా నీ ప్రయారిటైజ్ నీ పనులని నువ్వు కరెక్ట్గా ప్రయారిటైజ్ చేయనప్పుడు మన దగ్గర సమయం ఉండదు అని మనం ప్రతిసారి ఇది అంటూ మాటే వింటున్నమాటే. అందుకనే మీరు ఏం చేయాలి ఈరోజు ఈ డేలో లేకపోతే ప్రతిరోజు రిపీటెడ్గా చేయాలి అనుకున్నప్పుడు చెప్పాం కదా ఇందాక రాసుకొని ఆ రాసుకొని స్టిక్ ఆన్ ప్యాడ్ మీద మీకు కనబడేలాగా మీరు ఈజీగా చూసి చేసేలాగా అలా రాసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అది మనకి సంహౌ హెల్ప్ అవుట్ చేస్తుంది. ఫిఫ్త్ పాయింట్ ఇంకోటి ఏంటి అంటే ఏదన్నా మనం నీట్గా చేయాలి అనుకో మన కోపం వస్తుందండి ప్రతిదానికి. ఎందుకంటే ఇప్పుడు మనం సమయానికి అయిపోయినప్పుడు అవ్వనప్పటికీ మనకేం చేస్తుంది విపరీతమైన కోపం వస్తుంది. ఆ విపరీతమైన కోపం కూడా ఒక బ్యాడ్ అలవాటే ఒక బ్యాడ్. ఎందుకంటే అవన్నీ ఆ సమయానికి మనం చేసుకోలేము. ఆ ఏమంటారు టైం ఫ్రేమ్లో అవ్వనప్పుడు ఏమవుతుంది విపరీతమైన కోపం వస్తుంది. మనం ఎవరి మీదో అరిచేస్తూ ఉంటాం లేదా ఏదన్నా ఏమంటారు ఫైట్ మోడ్లో ఉంటాం. అలా కాకుండా ఆ సమయానికి రిలాక్స్గా ఉండాలి అంటే చాలా కష్టమే. కానీ నేనేం చెప్తాను అంటే ఆ సమయాన్ని మీరు ప్రొడక్టివ్గా మీ ఇంటి పనుల్లోకి లేదా మీరు రాయాల్సిందో లేదో శుభ్రం చేయాల్సిందో లేదా ఇంకొక ఏమంటారు గార్డెనింగ్ దాంట్లో లేదా ఇంకొక ఏదైనా పని ఇది నాకు కష్టం ఉంది అన్నప్పుడు మీరు నిజంగా ఆ సమయంలో చేసి చూడండి. ఆ అలవాటు అంటే కోపం ప్రతిసారి మీ కోపం కూడా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఒక మంచి ప్రొడక్టివ్ వర్క్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈల్డ్ అని చెప్పాం కదండి మంచి హ్యాబిట్స్ ఈల్డ్ చేయాలి కల్టివేట్ చేసుకోవాలి. ఎవరు చేస్తున్నారు మీ చేతుల్లో మీరే బ్యాడ్ హ్యాబిట్ నుంచి అంటే చెడు అలవాటు నుంచి ఒక సక్రమణమైన మంచి అలవాటులోకి మీరు అవుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది కోపం అనేది కూడా రాను రాను తగ్గుతుంది. ఇంకొకటి మంచి అలవాటు ఏంటి అంటే మీరు ఎక్కువగా అన్ని వర్కులు ఒకటేసారి వేసేసుకొని ఎక్కువగా స్ట్రెస్ అయిపోతూ ఉంటాం చేయలేము. అప్పుడు ఏమవుతుంది మనకి స్ట్రెస్ లెవెల్ పెరిగిపోయి మన ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో కూడా మీరు మళ్ళీ ఏం చేస్తారంటే చిన్ని నోట్ అక్కడ రాసుకొని ఫస్ట్ ఏజ్ చేస్తే నెక్స్ట్ ఏజ్ చేస్తే థర్డ్ వన్ ఏజ్ చేస్తే ఈ త్రీ థింగ్స్ అంటే ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ మనం ఏమవుతుందంటే ఒక ప్లానింగ్ ఇస్తుంది ఒక ప్రాపర్ ఛానలైజింగ్ అంటే ఒక దాని తర్వాత ఒకటి అనేది ఈ ఈరోజు మనం ఈ వర్క్ చేసాము ఈ పని అయిపోయింది. ఈ పని అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మీకు అనేది నిజంగా ఆ చెడు అనేది పోయి ఏమవుతుంది ఒక స్ట్రక్చర్డ్ థింగ్ వస్తుంది ఒక సిస్టమాటిక్ ఏమంటారు మీరు ఆర్గనైజ్డ్ అవుతారు. మీరు ఆర్గనైజ్డ్ అయితే నిజంగా ఇవన్నీ గుడ్డేనే అంటారు తప్పించి బ్యాడ్ అని అన్నారు కదా. మంచి అలవాట్లు కానీ చెడు అలవాట్లు కానీ వాటికి ఎనర్జీ కావాలి ఎఫర్ట్స్ కావాలి. ఎఫర్ట్స్ మనం సక్రమంగా మనం పెట్టుకుంటే అంటే నువ్వు కష్టపడిన దానికి ఫలితం కావాలనే కదా కోరుకుంటారు. ఎవ్వరు కూడా బ్యాడ్గా ఉండాలి నేను నా ఏమంటారు చెడుగా చిత్రీకరించాలి అనేది ఎవరికీ ఇష్టం ఉండదు. మనం ఎంత ఏ చేసినా మంచి కోసమే చేసుకుంటాం. మనం కూడా ఒక మినీ సైజ్ హీరో హీరోయిన్ అనే ఫీల్ అవుతాం రైట్. దానికోసం ఈ చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా టిగర్ అవుతున్నా కూడా దాన్ని చక్కగా ఒక స్ట్రీమ్ లైన్లో వేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఆ బ్యాడ్ హ్యాబిట్స్లో నుంచి గుడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళగలుగుతారు. హ్యాబిట్స్ అనేవి రెండు విధాలుగా ఉంటాయండి ప్రాక్టీస్ అండ్ రిపీట్. ప్రాక్టీస్ అండ్ రిపీట్ ఇందాక మనం చెప్పాం స్క్రీన్ టైం తగ్గించుకోవాలి
సో ఇక్కడ ఎక్సర్సైజ్ ప్రొడక్టివ్గా చేయాలి. అది ప్రాక్టీస్ చేయడం అంటే ఈ టయాన్ని సబ్కాన్షియస్ మైండ్లో ఈ టయాన్ని నేను ఇంతవరకే స్క్రీన్ టైం ఈ టైం నుంచి అంతా కూడా ఐ షుడ్ యూనో ఏమంటారు ఎక్సర్సైజ్ దాంట్లో కానివ్వండి, మన డైలీ వారి చేసుకునే దినచర్యలో కానీ అవన్నీ స్కెడ్యూల్ చేసుకోవడం వల్ల ఏంటి ప్రాక్టీస్ రిపీట్ ప్రాక్టీస్ చేయడం రిపీట్ చేయడం ప్రాక్టీస్ చేయడం రిపీట్ చేయడం అప్పుడు ఎటు ఈ నెగిటివ్ అనేవి కూడా ఏవైతే ఉన్నాయో దాన్ని మనం పాజిటివ్ సైడ్లో వేసుకుంటాం. పాజిటివ్ అంటే మంచి, మంచి అంటే మంచి చేసే ప్రతి పనిని మంచి అలవాటు కిందకే మనం కేటగరైజ్ చేస్తాం. మంచి అలవాట్లు మనకు ఎప్పుడైనా ఉన్నాయనుకోండి మనం ఏం చేస్తాం సక్సెస్ఫుల్గా ఎదగగలుగుతాం. మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మొదట్లోనే నిరుత్సాహం పొందకూడదు. మనం అనుకుంటాం ఏదైతే చెడు అలవాట్లాగా అని మనకు తెలిసినప్పుడు, చెడు అలవాటని తెలిసినప్పుడు నువ్వు నిజంగా నీ గురించి తెలుసుకున్నావనే అర్థం. దాన్ని మంచిగా మార్గం ఎంచుకోవడానికి ముందు నుంచే మనం నిరుత్సాహపడిపోతాం, నేను చేయలేనేమో, నేను అది నా వల్ల కాదేమో అని ఒక ఆలోచనలోకి మనం వచ్చేస్తూ ఉంటాం. సో అలా రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, డోంట్ గివ్ అప్ ఆర్ నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్ దీనికి మళ్ళీ ఓవర్ థింకింగ్ అని కూడా యాడ్ చేయొచ్చు. అంటే అతిగా ఆలోచిస్తాం ఆ విషయం మీద. ఆ అతి ఆలోచించడం వల్ల ఏమవుతుంది అంటే మనం చేయాలన్న ఒక పాజిటివ్ థాట్ ఉన్నా కూడా మనం నెగిటివ్లోకి వెళ్ళిపోతాం. అది కూడా బ్యాడ్ హ్యాబిట్ అండి, అది తెలుసుకోండి. ఇంకొకటి ఏంటి, మనం ఎమోషనలీ స్ట్రాంగ్గా ఉన్నామా లేదా అని చెప్పేదే ఈ నెగిటివ్ థింకింగ్ లేదా బ్యాడ్ హ్యాబిట్స్ మనకి ఒక ఎమోషనల్ యాటిట్యూడ్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క పనిలో మనకి ఓటమి వచ్చినప్పుడు ఇక మనం కంప్లీట్గా ఏం ఆలోచిస్తామంటే ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అనే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంటాం మనకి మనమే. అయితే మెంటల్ హెల్త్ వాళ్ళు ఏం చెప్తారు అంటే ఎమోషనలీ ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా దాన్ని గుడ్ బ్యాడ్ నుంచి గుడ్ చేసుకోగలుగుతారు. అంటే చెడు నుంచి మంచిగా క్రియేట్ చేసుకునే, మంచిగా చేసే అలవాటు మన చేతిలోనే ఉంది అని చెప్తున్నారు. సో దానికి చేయాల్సిన క్రియాకర్మ కర్త మనమే. మనం చేయడం వల్ల అంటే మంచి ఆలోచనలు మంచి పనులు చేయడం వల్ల ఒక మంచి అనేది క్రియేట్ చేయడం వల్ల అది ఒక దినచర్యగా మారిపోతుంది. దాన్నే మనం ఏమంటాం, బ్యాడ్ హ్యాబిట్స్ టు గుడ్ హ్యాబిట్స్ అంటాం. బ్యాడ్ మళ్ళీ మనకు తెలుసు బ్యాడ్ అని తెలిసినా కూడా మళ్ళీ మనం అది పదే పదే రిపీట్ చేయకుండా ఏది మంచి చేస్తే మనకి బెనిఫిట్ అవుతుందంటే మనకి అందులో ఆనందంగా చేయగలుగుతున్నాం, సంతోషంగా చేయగలుగుతున్నాం అని మనం తెలుసుకున్నప్పుడు తప్పకుండా ఆ నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ ఉండకుండా మంచిగా చేసుకుంటాము. సో అదే నేనైతే హ్యాబిట్స్ కానీ చెప్తాను, అంటే మంచి అలవాట్లు చేసుకోవాలి అని అంటాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇండివిజువల్కి కొన్ని అలవాట్లు ఒకటి క్రియేట్ అయ్యాయి, వాటిని ఒకసారి రాయండి, వాటిని కూడా రాయండి. రాస్తే ఏమవుతుందంటే ఈ అలవాట్లు నాకు ఉన్నాయి, వీటి నుంచి ఈ అలవాట్లు రాయండి, ఏంటి కంపారిజన్ గ్రిడ్ లాగా నేను ఇవి చేయాలనుకుంటున్నాను అని. ఆ కంపారిజన్ గ్రిడ్ ఏమవుతుందంటే ఇందులో రాసినప్పుడు ఈ మార్పు అనేది ఒకసారి ఒక నైట్ ఏది రాదండి, అది ప్రయత్నిస్తేనే ప్రతి పూట సరిగ్గా మీరు ఆచరించాల్సిన ఒక పద్ధతిలో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆచరణ విధానం ఉంటుంది, అది ఆచరణ చేసినప్పుడే ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి మనం ఈ ఫ్రేమ్లోకి వస్తాం. ఈ ఫ్రేమ్లో నుంచి మళ్ళీ ప్రతి ఒక్కటి ఏంటి, ఇందాక మనం చెప్పినట్టు ప్రాక్టీస్ అండ్ రిపీట్, ప్రాక్టీస్ అండ్ రిపీట్, దట్ మేక్స్ యు అ గుడ్ అండ్ బెటర్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనం అతిగా తినడం కూడా ఒక చెడు అలవాటే. దాన్ని మనం ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని అనడం వల్ల ఒకటి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. మనం ఎప్పుడైతే స్ట్రెస్కి గురి అవుతున్నామో అప్పుడు మన బాడీలో ఏం చేయిస్తుంది అంటే అతిగా తినడం, అంటే మన బాడీలో అతిగా తినడం నేర్పిస్తుంది అన్నమాట. అంటే మనం అప్పుడు మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది చెడు అలవాటుకి తయారవుతుంది, చెడు అలవాటుగా మారుస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఆ అలవాటుని కూడా మనం ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ నువ్వు రిలాక్స్గా ఉండాలి ఆ సిచ్యువేషన్ నుంచి. సిచ్యువేషనే కానివ్వండి లేదా ఏదైనా ఒక ఏమంటారు సందర్భం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఫుడ్ కోసం వెతుకుంటాం, ఆహారం కోసం వెతుకుతూ ఉంటాం. ఆ టైంలో మనకు తెలియకుండానే మనం అతిగా తినేస్తూ ఉంటాము ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి అని. అయితే ఇక్కడ నేను ఒకటి ఏం చెప్తాను అంటే నిజంగా అతిగా తినే వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక చెడు అలవాటు అని మీరు ఒకసారి ఎప్పుడైతే ఆలోచన మొదలుపెట్టారో అప్పటి నుంచి ఏం చేస్తారు అంటే 5 మినిట్స్ ఫస్ట్
రిలాక్స్గా కూర్చొని ఆ ఫుడ్ నేను ఒక 5 నిమిషాలు ముట్టను అని టైం కన్స్యూమ్ ఒక టైం ఫ్రేమ్ పెట్టండి. టైం ఫ్రేమ్ ప్రాపర్గా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఒక ఏమంటారంటే దాన్ని సప్రెస్ చేస్తుంది అన్నమాట. అంటే అతిగా ఈ అతిగా తినడాన్ని మిమ్మల్ని కంట్రోల్ చేయిస్తుంది అన్నమాట. ఎందుకంటే మీకు ఆ సిచ్యువేషన్ తెలుసు, ఇప్పుడు తెలిసింది కదా నేను స్ట్రెస్ అవుతున్నాను కాబట్టి అతిగా తింటున్నాం, అదొక అలవాటుగా మారిపోతుంది అని మనకు తెలియకుండా. దానివల్ల ఏమవుతుంది, విపరీతంగా మన ఒళ్ళు పెరిగిపోతుంది, బరువు పెరిగిపోతున్నాము. దానివల్ల మనం ఏమైపోతుంది, కొంచెం దూరం నడిచినా మనకి ఆయాసము, మన బాడీ ఉబ్బసంతో మనం కొన్ని కొన్ని తెలియకుండానే అది ఏమవుతుంది, డిజీజ్ సైడ్కి లీడ్ అయిపోతుంది. అంటే అనారోగ్య కారణాలు అవుతున్నాయి. సో ఇక్కడ చూడండి, అతిగా తినడం కూడా ఒక చెడు అలవాటే. సో దాన్ని అది మనకు తెలిసినప్పుడు దాన్ని మంచి అలవాటుగా మార్చుకోవడానికి మళ్ళీ దీన్ని ఒక కేటగరైజ్ ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి, నేను ఈ సమయానికి నేను తినాలి, ఇంతే క్వాంటిటీ తినాలి అని ఫిక్స్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఎట్టి పరిస్థితి, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా తినొద్దు, టచ్ చేయొద్దు. అయితే ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే, ఆ డోసులు అంటే ఫుడ్ డోస్, మనం ఎంత ఫుడ్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అనేది మీరు తగ్గిస్తూ రండి. అప్పుడే ఏమవుతుంది అంటే ఆ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి రెగ్యులైజ్ అవుతాయి, అంటే రెగ్యులర్గా కరెక్ట్గా స్ట్రీమ్లైన్ అవుతాయి, అంటే మంచిగా అవుతాయి. సక్రమం ఒక క్రియలో పద్ధతిలో అలవర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే హీటింగ్ హ్యాబిట్స్ కూడా మనకి రెడ్యూస్ అవుతాయి, కరెక్ట్గా మనం ప్రాపర్గా ఛానలైజ్ చేస్తాం. మన ఫుడ్ ఎప్పుడైతే మనం ప్రాపర్గా తీసుకున్నాం అనుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. ఎందుకంటే మన బాడీ హెవీ పెరిగిపోయినప్పుడు నిజంగా నడవలేమని మనం అంటున్నాం కదా. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్, వన్ ఆఫ్ ద బ్యాడ్ హ్యాబిట్. సో దానికి అగైన్ మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది, ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసేదానికన్నా ముందు ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి. ఫుడ్ కంట్రోల్ చేసుకున్న తర్వాత ప్రాపర్ టైం ఫ్రేమ్ పెట్టుకొని దానికి సక్రమంగా మనం ఎక్సర్సైజ్ చేయాల్సింది. ఆ ఎక్సర్సైజ్ చేసి ఎంత బర్న్ అవుట్, అంటే ఎంత ఏమంటారు క్యాలరీస్ మీరు బర్న్ చేయగలిగితే ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. మనకి ఇంకా మనం ఏమంటారు ఈ డిజీజ్కి అనేవి దూరంగా ఉండగలుగుతాము, ఆరోగ్యంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము. రివార్డ్ యువర్ సెల్ఫ్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి కనీసం ఒక 5 ఏవైతే మీరు లిస్ట్ అవుట్ చేసిన దాంట్లో 5 ఇంప్లిమెంట్ చేసి దాంట్లో ఒక చిన్నపాటి ప్రోగ్రెస్ చూసినా కూడా దానికి మీరు ఏం చేయాలి, రివార్డ్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు మెచ్చుకోండి. మెచ్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక పాజిటివ్ అఫర్మేషన్ మీలో డెవలప్ అవుతుంది. అది డెవలప్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఒక నేను ఇది చేశాను, దీని నుంచి నాకు ఒక ఇంత ఊరట, ఇంత ఒక చేంజ్ కనపడింది అన్నప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది మన బాడీలో. ఆ హ్యాపీ హార్మోన్స్ ఏం చేస్తాయి, మనలోని ఆ కెమికల్స్ మనం ఆ పని చేయించేలాగా చేస్తాయి. అంటే మంచి అలవాట్లకు ఏదైనా నిజంగా ఒక పుష్ ఉండాలి, ఒక పుల్ ఉండాలి. సో పుష్ మీరే అవ్వాలి, పుల్ మీ ఇన్నర్ సెల్ఫ్ అవ్వాలి. ఆ పుష్ పుల్ సరిగ్గా అయిందనుకోండి, ఆటోమేటిక్గా బ్యాడ్ హ్యాబిట్స్లో నుంచి అంటే చెడు అలవాట్లో నుంచి మంచి అలవాట్లు మనం చేసుకోగలుగుతాం. చివరిగా లెట్స్ రీక్యాప్ అంటాం, అంటే మీరు చేసిన పాజిటివ్ అఫర్మేషన్స్ ఉండాలి, మీకు పాజిటివ్ పుష్ పుల్ ఉండాలి అని చెప్పాం కదా. ఇన్ ద సేమ్ వే అంటే నిన్న మీరు ఏం చేశారు, చేయడం వల్ల ఏం పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది, ఆ రిజల్ట్స్ మిమ్మల్ని ఎంత ఆనందంగా పెట్టింది, దానికి ఈరోజు చేయబోతున్న పనిలో ఒక 5 నిమిషాలు, ప్రతి ఒక్క పనిలో 5 నిమిషాలు ఎక్స్టెండ్ చేయండి. సో దట్ మీరు ఈ అలవాటు 5 నిమిషాలు ఎక్కువ చేయడం వల్ల, ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువ ఏమంటారు ఒక మంచి ఇది చూస్తారు, వాట్ డు వి సే, హ్యాపీనెస్ చూస్తారు. ఆ హ్యాపీనెస్ మళ్ళీ ఎక్కడ బయటికి దొరకదండి, ఫుడ్ నుంచి బ్యాడ్కి వచ్చినప్పుడు మీరే ఆ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, ఆస్వాదిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. హ్యాబిట్ మెమరీ అంటాను, అంటే హ్యాబిట్ మెమరీ మంచిగా ఉండాలా చెడుగా ఉండాలా అది ఎలా చేసుకుంటే ఒక ఆనందమైన ఎన్వైరన్మెంట్, ఎందుకంటే నీ చుట్టూ ఆనందంగా ఉందని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే ఆ అలవాట్లో నుంచి, అంటే ఈ అలవాట్లో నుంచి ఈ ఫ్రేమ్లోకి రావడానికి చేసే ప్రతి చర్య నీకు ఒక ఆనందాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఆనందాన్ని ఏం చేస్తుంది, నెక్స్ట్ రెట్టింపు ఉత్సాహంతో మీరు మరునాడు ఈ చర్య అంటే ఈ పని చేస్తే నాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే హ్యాపీనెస్ మనకు ఎక్కడ బయట దొరకదు కదండి, మనం చేస్తున్న ప్రతి పనిలోనూ మనకు ఆనందం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. సో దుఃఖంగా ఉండాలా ఆనందంగా ఉండాలా, ఏ అలవాటు నేను ఇది మార్చుకుంటే ఆనందంగా ఉంటాను, ఏం చేస్తే నా ఈ అలవాటు మంచి రూపంలో మారి ఆ మంచి నాకు ఒక సద్మార్గాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి.
మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకొని ఏదైనా ఆనందంగా చేయాలనే వాళ్ళు మీరే 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 చేయాలి. సో అందుకనే ఒక అందమైన అలవాటు క్రియేట్ చేసుకొని దానిని ఎలా చేసుకుంటే ఏమి చేస్తే, ఎందుకంటే ఇండివిజువల్గా ఇన్ని మనం చిట్కాలు చెప్తూనే వచ్చాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే కానీ దాన్ని మనం అందరం కూడా ఎంజాయ్ చేయలేము. ఎంజాయ్ చేయాలి అంటే లిస్ట్ అవుట్, ఇది చేసి ఇక్కడ నుంచి ఏ రూపంలో నేను మారాలి, ఏం చేస్తే నేను బెస్ట్గా మారుతాను, ఏది చేయగలిగితే నాకు ఒక ఆనందం దొరుకుతుంది, ఏ ఈ ఆనందాన్ని నేను ఎలా ఆస్వాదించాలి అనేది కూడా ఒక చర్య అండి. బికాస్ హ్యాబిట్స్ ఆర్ మెమరీస్. బ్యాడ్ మెమరీస్ కావాలా, గుడ్ మెమరీస్ కావాలా, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, దాన్ని మనం ఎలా గుడ్ హ్యాబిట్స్గా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఇంప్లిమెంట్ చేస్తూ ఆనందాన్ని తెచ్చుకొని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ ఉషారాని సైనింగ్ ఆఫ్.